హలో లర్నర్స్ ఇది ఎక్సెల్ విత్ హబీబా ఈరోజు స్ఫూర్తిదాయకమైన కథ వేడి నీరు మరియు కప్ప ఒకసారి శాస్త్రవేత్తలు భౌతిక మార్పు సామర్థ్యాన్ని పరిశోధించడానికి ఒక పరిశోధన నిర్వహించారు పరిశోధనలో ఒక కప్పను తీసుకొని పాత్రలో ఉంచారు అప్పుడు పాత్ర నీటితో నింపబడి వేడి చేయడం ప్రారంభించారు పాత్ర మూతతో అమర్చబడలేదు తద్వారా నీటి వేడి కప్ప యొక్క సహనానికి మించి ఉన్నప్పుడు అది బయటకు దూకగలదు ప్రారంభంలో కప్ప నీటిలో ప్రశాంతంగా కూర్చొని ఉంది నీటి ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభించడంతో కప్పలో కొంత కదలిక వచ్చింది తను కూర్చున్న నీళ్లు కాస్త వెచ్చగా ఉన్నట్లు దానికి అర్థమైంది కానీ అది బయటకు దూకడానికి బదులుగా పెరిగిన ఉష్ణోగ్రతకు సర్దుబాటు చేయడానికి తన శరీర శక్తిని ఉపయోగించడం ప్రారంభించింది నీరు కొద్దిగా వెచ్చగా మారింది మరియు కప్ప మునుపటి కంటే మరింత అసౌకర్యంగా భావించింది కానీ ఆ అశాంతి దానికి సహనానికి పరిమితమైంది అందువల్ల అది నీటి నుండి దోకలేదు కానీ వేడి నీటికి సర్దుబాటు చేయడానికి తన శరీర శక్తిని ఉపయోగించడం ప్రారంభించింది క్రమంగా నీరు వేడిగా మారింది మరియు కప్ప నీటి యొక్క పెరిగిన ఉష్ణోగ్రతకు సర్దుబాటు చేయడానికి తన శరీర శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంది నీరు ఉడకబెట్టడం ప్రారంభించినప్పుడు కప్ప తన శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది అది పాత్రలో నుండి దూకడానికి తన శరీరంలోని బలాన్ని కూడగట్టుకుంది కానీ అది అప్పటికే నెమ్మదిగా మరుగుతున్న నీటికి సర్ సర్దుబాటు చేయడానికి తన శరీర శక్తిని పూర్తిగా ఉపయోగించింది ఇప్పుడు పాత్రలోంచి దూకేంత శక్తి దానికి శరీరంలో లేదు అది పాత్రలో నుండి దూకడానికి విఫలమైంది మరియు అదే పాత్రలో మరణించింది సమయానికి పాత్రలోంచి దూకడానికి తన శరీర శక్తిని ఉపయోగించినట్లయితే అది దీ అది జీవించి ఉండేది మిత్రులారా ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది తరచుగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని మెరుగుపరచడానికి లేదా వాటి నుండి బయటపడడానికి బదులుగా మనం వాటిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాం పరిస్థితులను అదుపు చేయలేనప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి మరియు మనం సకాలంలో ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదో అని చింతిస్తాం అందువల్ల మీకు ప్రారంభ అనుభవం వచ్చిన వెంటనే పరిస్థితులను మెరుగుపరచడానికి చర్య తీసుకోవడం ప్రారంభించండి మరియు ఇప్పుడు వాటిని నిర్వహించడం కష్టమని మీరు అర్థం చేసుకున్నప్పుడు దాని నుండి బయటపడండి పరిస్థితులతో పోరాడటం అవసరం కానీ దాని నుండి సకాలంలో బయటపడడం తెలివైన పని ఈ కథ మీకు నచ్చిందని భావిస్తూ మరొక కథలో ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ టైమ్ హ్యాపీ లెర్నింగ్